వేదికపై ఆసీనులై ఉన్నటువంటి దైవస్వరూపులైనటువంటి మహనీయులకి ప్రణమిల్లుతూ, అలాగే నాట్స్ కారవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ, విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ కూడా నా మనఃపూర్వకమైనటువంటి అభినందనలు. ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని సిద్ధింపజేసుకోవాలనంటే దానికి స్వామి చిన్మయానందుల వారు సెలవిచ్చినట్టుగా శరీరము, మనస్సు, బుద్ధి ఈ మూడు కూడా చక్కని స్థితిలో ఉండాలి, లక్ష్యం వైపుకి బుద్ధి నడిపిస్తూ ఉండాలి, మనస్సు అనేటటువంటిది పవిత్రమైనటువంటి ఆదర్శాన్ని ఆధారం చేసుకొని నడుస్తూ ఉండాలి, దేహము ఆ మనస్సును అనుకరిస్తూ చక్కగా సేవా కార్యక్రమాలలో తనదైనటువంటి శక్తిని వినియోగించాలి అని తెలియపరుస్తూ ఉండేవారు. అంటే ఈ మూడు కూడా చాలా పటిష్టమైనటువంటి స్థితిలో ఉండేటట్లయితే లక్ష్య సాధన అనేటటువంటిది తప్పక సిద్ధిస్తుంది. ఇదే విషయాన్ని అనేక సంవత్సరాల క్రిందట వేమన మరొక విధంగా తెలియజేస్తారు. సతులు లేనివారు సంసారు లేకారు, మతులు లేనివారు యతులుగారు, గతులు లేనివారి బ్రతుకేమి బ్రతుకురా, విశ్వదాభిరామ వినురవేమ. ముఖ్యంగా గతి అనేటటువంటిది, ఒక లక్ష్యం అనేటటువంటిది, ఒక విజ్ఞాన సంబంధితమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి విలువలతో కూడి ఉన్నటువంటి అందరికీ మేలు చేసేటటువంటి అందరి యొక్క అభ్యుదయాన్ని, అందరి యొక్క చక్కనైనటువంటి సుఖసంతోషాలను, శాంతియుతమైనటువంటి వాతావరణ జీవితాన్ని కోరేటటువంటిదైతే అది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది అని ఇక్కడ తెలియవస్తూ ఉంది. అలాగే మన్యతే అనయా మతిహి అని, అంటే దేని ద్వారా అయితే అన్నీ తెలియబడుతూ ఉంటాయో, తెలుసుకుంటూ ఉంటామో, అలాంటి చక్కనైనటువంటి మతి. దర్శనాదేవ పాపం శతి ఇతి సతి అని చెప్పేసి, అంటే దర్శన మాత్రం చేత పాపాన్ని పోగొట్టేటటువంటి ఆదర్శవంతమైనటువంటి ధార్మిక చైతన్యవంతమైనటువంటి మార్గంలో శరీరం ఉండేటట్లయితే పాపాలు నివర్తింపబడతాయి, అలాగే మనస్సులో పుణ్యం చేరుకొని పవిత్రమైనటువంటి శుద్ధత్వం ఏర్పడుతుంది, అలాగే బుద్ధిలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ మూడు కూడా చక్కగా ఉండేటట్లయితే అనుకున్నటువంటి అన్నీ కూడా సాధించి చక్కనైనటువంటి విజయపథంలో నడిచేటందుకు అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి తెలియబడుతూ ఉన్నది ఇక్కడ. అదేవిధంగా మనం ఇందాక విశ్వంజీ వారు చెప్పినట్లుగా భారతదేశము, అమెరికా దేశము రెండు కూడా సమైక్యమైనటువంటి ఆలోచన సరళితో పథంలో ముందుకు వెళ్ళాలి అని. మహాత్మా గాంధీ గారి గురించి తలుచుకున్నప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారు ఏ విధంగా అయితే వారి యొక్క విలువల పట్ల ఎంతో స్ఫూర్తిని పొంది, ఆ విధంగా వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడాను, కార్యములనన్నింటినీ కూడాను ఆదర్శవంతం చేసుకున్నారో, అలాగే వారి అభిప్రాయాన్ని వెల్లవరుస్తూ ఏమన్నారనంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మనస్తత్వ శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక గ్రంథాలు చదివినప్పటికీ కూడా మహాత్మా గాంధీ గారి యొక్క విలువలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా అహింసా మార్గానికి, సత్య మార్గానికి సంబంధించినటువంటి విలువలను తెలుసుకున్నప్పుడు ఏ చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తి వారికి కలిగిందో అది వేరెచ్చటా కలగలేదు అని వారు తెలియజేస్తూ వచ్చారు. అంటే వారు మహాత్మా గాంధీ గారి యొక్క ఆదర్శవంతమైనటువంటి విలువలను పాటిస్తూ వారి యొక్క సిద్ధాంతాలను కూడా తదనుగుణంగా మలుచుకుంటూ ముందుకు వెళ్ళడంలో భారతదేశం యొక్క, అమెరికా దేశం యొక్క ఐక్యతను చాటి చెప్పారనేటటువంటి విషయం తెలియవస్తూ ఉంది. మరొక చిన్న విషయాన్ని తెలియపరిచి ముగిస్తాను. మహాత్మా గాంధీ గారు ఒకసారి డార్జిలింగ్లో రైలు ప్రయాణం చేస్తూ ఉన్నారట. అలా చేస్తూ ఉంటే వారితో పాటుగా పండిట్ సుధాకర్ చతుర్వేది గారు
ఆయన చెప్పినటువంటి విషయాలని రాసుకుంటూ ఉన్నారట పుస్తకంలో. లేఖలకు సంబంధించినటువంటి జవాబులు చెప్తూ ఉంటే రాసుకుంటూ ఉన్నారు. గాంధీ గారు కాసేపు మౌనంలో ధ్యానం చేస్తూ తదుపరి దానికి సంబంధించినటువంటి విషయాన్ని డిక్టేట్ చేస్తూ ఉంటే ఈయన రాసుకుంటూ అలా ప్రయాణం సాగుతోందట. అంటే ప్రయాణంలో కూడా ప్రతి క్షణాన్ని ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ వినియోగించుకుంటూ ప్రయాణం సాగుతోంది. ఇంతలో గాంధీ గారు కళ్ళు మూసుకొని యోచిస్తూ ఉంటే అక్కడ ఆ కంపార్ట్మెంట్లో చాలామంది అలజడికి గురయ్యారట. అలజడికి గురయ్యి లేచి ఇటు అటు వెళుతూ ఉంటే ఈ పండిట్జీ గారు కూడా గాంధీ గారితో ఉన్నటువంటి పండిట్ గారు లేచి అక్కడికి వెళ్ళి చూసి వచ్చారట. చూసి విషయాన్ని తెలుసుకొని చాలా భయాందోళనకు లోనయ్యారు. లోనైన తర్వాత అలా ఆయనలో ఒక కంపన అనేటటువంటిది బయలుదేరింది, ట్రెంబ్లింగ్ అనేటటువంటిది బయలుదేరింది. తరువాత గాంధీ గారు కన్నులు తెరిచి ఏమిటి ఇలా ఉన్నామని అడిగితే, మీకు తెలియదా విషయం చేయిజారిపోయింది, చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటన ఇక్కడ, ఇంజిన్ ఏదైతే ఈ నారోగేజ్ రైలుని పర్వత ప్రాంతాల్లో పైకి తీసుకొని వెళుతూ ఉందో అది కొన్ని లోపాల కారణంగా ఇంజిన్ ముందుకెళ్ళిపోయింది, ఈ రైలు అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది, ఇది ఎక్కడ పట్టాలు తప్పుతుందో, ఎప్పుడు లోయలోకి పడిపోతుందో, ఎప్పుడు ఏ క్షణంలో మన ప్రాణాలన్నీ కోల్పోతామో, ఎప్పుడు మనం విగతి జీవులుగా మారిపోతామో మనకు తెలియదని అందరూ భయపడుతున్నారు, నాకు కూడా భయం కలుగుతోంది అని చెప్పి చెప్పారట. ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా చేయాలి, ఎలా మనల్ని మనం రక్షించుకోవాలని మాట్లాడితే గాంధీ గారు అన్నారట, నవ్వి కూర్చొని నేను చెప్పినటువంటి విషయాన్ని పుస్తకంలో రాసుకోమని చెప్పారట. ఎలా రాసుకుంటాను కానీ చేతులు వణుకుతూ ఉన్నాయి. గాంధీ గారు అన్నారట, అందరము కూడా పోవాల్సినటువంటి సమయం వస్తే తప్పకుండా పోతాం, కానీ ఏదేని కారణం చేత మనం గనక కాపాడబడితే ఈ సమయం అంతా అనవసరంగా భయంలో వృధా చేసుకున్న వాళ్ళం అవుతాము, కనుక ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా చెప్పినటువంటి విషయాన్ని పాటిస్తూ ఉండు అని చెప్పి రాసుకుంటూ ఉండు అని చెప్పారట. తరువాత ఇతరులకి సందేశం తెలిసి ఆ రైలు ఆగిపోయింది, వారందరూ రక్షించబడ్డారు. కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే విలువలతో జీవితాన్ని సాగించేటటువంటి వ్యక్తి ఏ క్షణంలో కూడా భయపడకుండా ప్రతి క్షణం కూడా శరీర మనోబుద్ధులను ఏకాగ్రతం చేసి చక్కనైనటువంటి మార్గంలో ముందుకు తీసుకొని వెళుతూ ప్రతి క్షణం కూడా విలువైనటువంటి క్షణంగా ఎంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ అందరికీ మేలు చేసేటటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. అలాగే నాట్స్ వారు కూడా ఈ విధంగా చక్కనైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. వారందరికీ విజయం చేకూరాలని, తద్వారా అందరికీ శాంతి సుఖము ఆనందము అనుభవంలోకి రావాలని కోరుకుంటూ హరిహి ఓం.